చిచ్చి ఏ తమ్ముడు ఇంటి ముందుకే అన్ని రేషన్ సరుకులు వస్తా ఉంటే ఎందుకు ముఖమల కోపంగా పెడతా ఉన్నావు ముక్కిపైన దొడ్డు బియ్యం తప్ప వేరే ఏమీ ఇవ్వడం లేదు బాబుగారి అయ్యంలో కందిపప్పు పామాయిలు పంచదారతో పాటు మొత్తం 5 రకాల సరుకులు వచ్చేవి ఆ గుట్కాగాడు సన్న బియ్యం ఇస్తానని సన్నాచి మాటలు చెప్పి మోకం చాటేశాడు నువ్వేమో వచ్చి ఏదో 100 రకాలు ఇస్తున్నట్టు బిల్డప్ ఇస్తా ఉన్నావు సరే ఆ బియ్యమైనా ఇంటికి వస్తా ఉన్నాయి ఏడ్చి ముఖం కడుక్కున్నట్టే ఉంది నీ తెలివి టీడీపీ అయ్యంలో రేషన్ డీలర్లకు నెలకు 7000 ఖర్చు ఒక్కటే ఉండేది మరి ఇప్పుడు డీలర్లకు 7000 వాలంటీర్కి 5000 డ్రైవర్కి 10000 వేరియమైకి 8000 వేర్ అసిస్టెంట్కి 2000 వెరసి 32000 రేషన్ ఇవ్వడానికి ఇంత దుబారా ఖర్చులు అవసరమా ఆ 32000 తో అందరికీ సరుకులన్నీ ఉచితంగా ఇవ్వొచ్చు కదా వచ్చే ఎన్నికల్లో గెలిపిస్తే కేజీ బంగారం ఇంటికో బెంజి గారు ఉచితంగా ఇచ్చేస్తా ఆ పాప చేసిన చండాలం చాలు జగన్ రెడ్డి ఒక్క ఛాన్స్ ఇచ్చిన పాపానికి మొత్తాన్ని నాకించేశావు మళ్ళీ అవకాశం ఇస్తే ఆంధ్రాని పాకిస్తానో శ్రీలంకనో చేసి పారేస్తావు పోవాలి జగన్ ఇంకొద్దు జగన్ దూర తీరి అలోకి